ప్రైజ్ ద లార్డ్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. లూకా భక్తుడు రాసిన గ్రంథములో 19వ అధ్యాయంలో 45వ వచనం నుంచి 48వ వచనం వరకు పవిత్ర వచనాలు చదువుతున్నాను. అప్పుడు యేసు దేవాలయమున ప్రవేశించి అచ్చట విక్రయదారులను వెళ్ళగొట్టుచు, నా ఆలయము ప్రార్థనాలయము అనబడును అని వ్రాయబడి ఉన్నది, కానీ మీరు దానిని దొంగల గుహగా చేసితిరి అని పలికెను. ఆయన దేవాలయమున ప్రతిదినము ఉపదేశించుచుండెను. అక్కడ ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజల పెద్దలు ఆయనను చంపచూసిరి. కానీ ప్రజలందరూ యేసు బోధలను ముగ్ధులై ఉన్నందున వారికి అది సాధ్యపడలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి కలుగుగాక. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాల సమయములో యేసయ్య అత్యంత ప్రశస్త నామములో శుభములు తెలియపరుస్తున్నాను. శుక్రవారము అనగానే శ్రీసభలో యేసు పరిశుద్ధమైన దివ్య హృదయానికి సమర్పించబడిన పవిత్ర దినముగా కొనియాడతాం. యేసుక్రీస్తుల వారు మన కొరకై సిలువలో 3 గంటల సేపు వ్రేలాడి మరణించినది ఆ రోజే. కనుక ఆ పరిశుద్ధమైన దేవుని ప్రేమను, సిలువను బట్టి, యేసుక్రీస్తు వారి హృదయాన్ని బట్టి మనము ప్రార్థిస్తూ ఉంటాం, దేవునికి వందనాలు తెలియచేసుకుంటాం. యేసుక్రీస్తులోని ప్రేమను, వాత్సల్యతను మన హృదయంలో పదిలం చేసుకొని దాన్ని తిరిగి మన ప్రక్కన ఉన్న సహోదరులతో పంచుకుంటూ సోదరభావంతో, ప్రేమభావాలతో బ్రతకాలని శుక్రవారం ప్రత్యేకించబడినటువంటి రోజు. యేసుక్రీస్తు ప్రభువా, నీ హృదయమునకు మా హృదయాలు ఒప్పి ఉండులాగున చేయండి స్వామి అని మనం ప్రార్థించాలి. మన జీవితాలను ప్రభువుకి ఇష్టమైన దానిగా, మనలను చూస్తే ప్రభువు సంతోషించేదానిగా, తండ్రి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు పట్ల ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే మాటలు పలికారే, అదే మాటలు జ్ఞానస్నానం పొందిన మన పట్ల, విశ్వాసులమైన మన పట్ల, వాక్యాన్ని శ్రద్ధగా వినేవారి పట్ల, ఆయనను ఆరాధించి స్తోత్రించే వారి పట్ల దేవుని హృదయము ఆనందపడుతుంది అనే సత్యం మనము జ్ఞాపకం చేసుకొని విశ్వాసపాత్రులమై జీవించే నిమిత్తం ప్రయత్నం చేద్దాం. ఆ ప్రేమను పంచేవారిమే కానీ లోకంలోనైనా మనం పనిచేస్తున్నటువంటి వారైనా సమాధానాన్ని విరిచి, సమాధానాన్ని పోగొట్టి వేరే వారిని ఇబ్బంది పెట్టేవారిమిగా ఉండకుండా, అది గృహం అవ్వచ్చు, ఆఫీస్ అవ్వచ్చు, సంస్థ అవ్వచ్చు, పనిచేస్తున్నటువంటి స్థలము కావచ్చు, ప్రేమ పంచేవారిమై, ప్రేమ పెంచేవారిమై, యేసుక్రీస్తుని చూపేవారిమై, ప్రకటించేవారిమై ఉండాలని యేసు తిరుహృదయానికి మనలను, మన కుటుంబాలను సమర్పించుకుందాం. నిండు మనసు దేవుని అర్థించి ప్రార్థించుదాం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన విన్నటువంటి వాక్యము 19వ అధ్యాయములో లూకాగా భక్తుడు రాసిన గ్రంథము 45వ వచనం. అప్పుడు యేసు దేవాలయమున ప్రవేశించి అచ్చట విక్రయదారులను వెళ్ళగొట్టుచు, నా ఆలయము ప్రార్థనాలయము అనబడును అని వ్రాయబడుచున్నది, కానీ మీరు దానిని దొంగల గుహగా మార్చితిరి అని ప్రభువు చెబుతూ ఉన్నారు. నిన్నటి రోజున మన వాక్యమును ధ్యానం చేసేటప్పుడు యేసుక్రీస్తు యెరూషలేము దేవాలయాన్ని చూసి, ఆ అందమైన సుందరమైన దేవాలయాన్ని చూసి విలపించెను, కన్నీరు పెట్టుకునెను, దాని నిమిత్తమై ఆయన బాధపడెను అనే మాటలు విన్నాం. ఎందువల్ల ఆ మాటలు, ఆ కార్యము జరిగింది అంటే, ఆ రోజు ప్రభువు చెప్పి ఉన్నాడు,
యేసుక్రీస్తు దేవుడు నీ సన్నిధికి నీ దగ్గరికి వస్తే తిరస్కరించారు కనుక, ఆయనను అంగీకరించలేదు కనుక, ఆయన బోధించినది లెక్క చేయలేదు కనుక తిరస్కార భావాన్ని చూపించినటువంటి ప్రజలను చూసి, ఆ యెరూషలేము నగరంలో ఉన్న ప్రజలను చూసి, ఆ దేవాలయానికి వచ్చి ఆరాధించేవారు ఒకవేళ సంపూర్ణ మనస్తత్వముతో నిండు హృదయముతో నిజాయితీ కలిగినటువంటి మనస్సులతో లేకుండా క్రయ విక్రయాలు చేస్తున్నారు, వాళ్ళు కమిషన్స్ తీసుకుంటున్నారు, అక్కడ ఆ స్థలము శుభ్రంగా లేదు, అది ఆరాధనకు యోగ్యంగా లేదు, ప్రజలు వచ్చి దేవుని స్తుతించే విధంగా లేరు, అందువల్ల ప్రభు హృదయము బాధపడినట్లు వాక్యములో నిన్న ఆలకించాం. ఈరోజు ప్రభు చేస్తున్నటువంటి పనిని ఆ దేవాలయములోనికి ప్రవేశించి ఆ దేవాలయమునంతా కూడా శుభ్రపరుస్తున్నట్లుగా మన వాక్యములో వింటున్నాం. ఇది నా తండ్రి ఆలయము, దీని యందు ప్రార్థన జరగాలి, ఆరాధన జరగాలి, కానీ మీరు స్వార్థముతో ఉన్నటువంటి వారు ఈ ఆలయాన్ని, ఈ స్థలాన్ని దొంగల గుహగా, వ్యాపార స్థలముగా మార్చారని యేసుక్రీస్తు ఉగ్రుడై కోపగ్రస్తుడై తాడును పేని అక్కడ ఉన్నటువంటి జంతువులను వ్యాపారం చేసే వారిని చిందర వందర చేసి చర్చినంతా కూడా, ఆలయమునంతా కూడా శుభ్రపరిచాడు. అది మొదటిది. రెండవది, ఆయన చేసినటువంటి పని, ఆయన బోధించ ఆరంభించెను అని వాక్యములో వింటాము. లూకా గారు వ్రాసిన శుభవార్త 19:47 ఆయన దేవాలయమున ప్రతిదినము ఉపదేశించుచుండెను. దేవుని ఆలయము వాక్యమును ప్రబోధించబడే స్థలం. ప్రీచింగ్ అండ్ టీచింగ్ అండ్ హీలింగ్, ఈ మూడు యేసుక్రీస్తు వారు నిత్యము చేసేవి. ప్రసంగించేవాడు, బోధించేవాడు, స్వస్థతలనిచ్చేవాడు, సాతాను వశమైన వారికి ఆరోగ్యాన్నిచ్చేవాడు. ఇది ప్రభు చేసిన నిత్య పని. దేవాలయంలో ఈ కార్యాలే జరగాలి. వచ్చినటువంటి వారు ఆలకించాలి, దానిని ప్రబోధించాలి, ఆ పిమ్మట దేవాలయాన్ని ఒక ఆరాధన స్థలముగా శుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత. అది ఒక్కరి బాధ్యత కాదు, ఆలయానికి వచ్చే క్రైస్తవ సమూహము, సంఘమంతా కూడా, ఇది నాది, నా తండ్రి ఆలయం, నా ఆరాధన స్థలము, నా తండ్రిని కలిసే స్థలమని ఒక ప్రేమ, భక్తి, అచంచలమైనటువంటి కృతజ్ఞత భావం ఆలయము పట్ల మనం పెంచుకోవలసిన అవసరతను దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ ఆలయములో జరగవలసింది వ్యాపారం కాదు, ఇది దొంగల గుహగా, సాతాను గుహగా మన ఆలయం మారకూడదు. అది పరిశుద్ధమై, పరిపూర్ణమై, నిశ్చలమైనటువంటి శాంతి సమాధానాలతో తండ్రిని కలిసే స్థలముగా మనం వింటాం. ఇట్స్ ఎ ప్లేస్ వేర్ గాడ్ మీట్స్ హిజ్ ఓన్ పీపుల్. దేవాలయము అంటే తండ్రి దేవుడు తన బిడ్డలను కలిసి వారితో మాట్లాడటానికి ఏర్పాటు చేయబడిన ఒక ఇల్లు, ఒక ఆలయము. అది మన తండ్రి ఇల్లు, మన తండ్రి ఆలయం. తరచూ తండ్రి దగ్గరికి రావాలి, తండ్రి దగ్గర మోకరించాలి, తండ్రితో ముచ్చటించాలి, తండ్రి మాటలు వినాలి, తండ్రితో కలిసి మన జీవితాలను పవిత్రపరుచుకోవాలి. ఆ తండ్రిని ఆరాధించే స్థలముగా మన ప్రేమను, వాత్సల్యతను దేవాలయం పట్ల పెంచుకోవాలి. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈరోజు చదివినటువంటి దర్శన గ్రంథములో 10:9 మనం వింటున్నాం. నేను ఆ దేవదూతను సమీపించి ఆ చిన్న గ్రంథమును ఇమ్మని అర్థించి తిని, దీనిని తీసుకొని తినుము, అది నీ కడుపులో పులియును, కానీ అది నీ నోటిలో మాత్రము తేనెవలే తీయగా ఉండును అని అతడు నాతో పలికెను. తండ్రి దేవుడు వాక్యమును అనే గ్రంథాన్ని మనకిస్తున్నాడు, జీవగ్రంథం. దాన్ని తినాలి, దాన్ని భుజించాలి. నోటికి ఆనందంగా ఉంటుంది, హృదయములో అది కార్యం జరిపిస్తుంది, పులుస్తుంది అంటే అది సిద్ధపరుస్తుంది మనుషులను. మంచి పనులు చేసేవారిమై, మంచిగా దేవుని ఆరాధించేవారిమై,
సహాయం చేసేవారిమై, ప్రేమను పంచేవారిమై, నీతియుక్తంగా బ్రతికేవారిమై, ధర్మశాస్త్రమును పాటించేవారిమై, దేవునితో నడుచుకునే వారిగా ఆ వాక్యమే మనల్ని శుద్ధి చేస్తోంది. ఆ వాక్యమే మనల్ని సిద్ధపరుస్తుంది. అది మన కడుపులో పులుస్తుంది అంటే సిద్ధపరుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. నేర్చుకోవాలి దేవుని యందు ప్రియులారా. ఈ మాటలు చెబుతూ ముగింపుగా ఒంటారియో అనేటువంటి ప్రాంతంలో చక్కని దేవాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు సంఘమంతా. అది ఆరాధించే స్థలముగా అందరూ చేయి చేయి కలుపుకొని సంఘమంతా కూడా మంచి దేవాలయాన్ని కట్టుకున్నారు తమ యొక్క గురువులతో కలిసి. దాన్ని ఇనాగురేషన్ చేయాలి, ప్రారంభోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సంఘ పెద్దలు, గురువులు వారు, ఆ పిమ్మట సంఘము చాలామంది సమావేశమై ఎలా ఉండాలి మన చర్చ్, ఏ విధంగా ఈ చర్చ్ సహాయకారిగా ఉండాలి, ఏ విధంగా ఇది ఆరాధన స్థలంగా ఉండాలని వాళ్ళు కూర్చొని దాన్ని ఎంత పరిశుభ్రంగా, ఎంత చక్కగా వినియోగించుకోవాలి, ఉండాలి అని నిర్ణయం చేసే నిమిత్తం వాళ్ళు మాట్లాడుకున్నారు, తర్కించుకున్నారు, ఆలోచనలు చెప్పుకున్నారు. ఆ వచ్చినటువంటి ఆలోచనలో కొంతమంది చెప్పినటువంటి మాటలు, మూడు విషయాలు మీకు చెబుతాను. ఒకటి, మన చర్చి ప్రజలు దర్శించే మ్యూజియం స్థలముగా ఉండకూడదు. ప్రజలు వస్తారు, టికెట్ కొంటారు, ఆ మ్యూజియం చుట్టూ తిరుగుతారు కాసేపు. ఇష్టమైతే ఉంటారు, కష్టం అనిపిస్తే అలసట అయితే వెళ్ళిపోతారు. అది వచ్చి పోయే స్థలమే, ఆనందం కోసం వచ్చే స్థలం, ఏదో అక్కడ ఉంటుంది చూసి వెళదామని వచ్చే స్థలము కానీ ప్రభావితులై అక్కడ నేర్చుకుని ఆరాధించే స్థలముగా అక్కడికి వెళ్ళరు. కనుక మన చర్చ్ మ్యూజియం చర్చ్, ఊరికనే వచ్చి పోవడం కాదు, వచ్చి బెంచీల్ని వేడి చేసి వెళ్ళిపోవడం కాదు, వచ్చి స్థలాన్ని ఆక్రమించుకొని కాసేపు ఇష్టమైతే కూర్చొని కష్టమైతే వెళ్ళిపోయే స్థలము కాదు. ఇష్టానికి ఎవరు పెడితే వాళ్ళు, ఇష్టానికి సమయానికి నచ్చినప్పుడు కుదిరినప్పుడు వచ్చే స్థలము కూడా కాదు. ఒక సమయం ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతికి అందరూ లోబడాలి, అందరము ఒక సమయానికి వచ్చి ఆరాధించాలి, గురువులతో వారు కలిసి దివ్య బలి పూజలో పాల్గొవాలి. దానికి ఒక సమయం ఉంటుంది. కనుక సిద్ధపడి ముందుగానే ఈ చర్చికి వచ్చి ఆరాధించడం అనేది, వాక్యాన్ని వినడం అనేది, ఆస్వాదించడం అనేది, తండ్రిని పూజించి ఆరాధించడం అనేది మన సంఘంలో జరగాలని, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే సంఘంగా మనం ఉండాలని చాలా లోతైన సత్యాన్ని వాళ్ళు గ్రహించి ఉన్నారు. రెండవది, యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, అవర్ చర్చ్ షుడ్ నాట్ బి ఏ సర్వీస్ స్టేషన్. పెట్రోల్ బంకులు రోడ్ల మీద ఉంటాయి, ఆ పెట్రోల్ బంకుకి ప్రజలు ఎప్పుడూ వెళ్ళరు. మోటార్ సైకిల్ తీసుకొని వాహనాన్ని నడిపించే వాళ్ళు ఎప్పుడైతే పెట్రోల్ తగ్గుతుందో, ఎప్పుడైతే డీజిల్ అయిపోతుందో, దగ్గర ఉన్నటువంటి స్టేషన్ ఎక్కడ ఉందో ఆ పెట్రోల్ బంక్ అని వెతుకుతారు. అలాగే కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే వచ్చే స్థలం మాత్రం కాదు. అక్కడికి వెళితే మన అవసరాలు తీరుతాయి అనేటువంటి ఆలోచన అస్సలు ఉండకూడదు దేవుని యందు ప్రియులారా. దేవాలయానికి వచ్చేవాడు ఏ విధంగా రావాలి అని కీర్తనకారుడు చాలా చక్కగా 100వ కీర్తనలో 4వ వచనంలో చెప్తాడు. దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, వందనాలు తెలియజేస్తూ, కృతజ్ఞత భావంతో దేవాలయానికి వచ్చి నిన్ను కాపాడి, నిన్ను నడిపించే దేవుని, నిన్ను బలపరిచే దేవుని ఆరాధించుట కొరకై సంతోషముతో, ఆనందముతో వచ్చే స్థలమే. కానీ నీకు అవసరమైనప్పుడు పెట్రోల్ తగ్గింది, డీజిల్ తగ్గింది, మా అబ్బాయికి సీటు కావాలి కనుక జ్ఞానస్నానం పొందాలి, ఇవి కాదు కావలసింది. ముందుగా ప్రేమ పెంచుకోవాలి, కృతజ్ఞత పెంచుకోవాలి. ఈ ఆలయము తండ్రి, నా తండ్రి, నా సృష్టికర్త, నా రక్షకుడు, నన్ను పోషించేవాడు, నా కుటుంబాన్ని కాపాడుతున్నవాడు, ఆరోగ్యమునిచ్చినవాడు, సంతోషంతో నన్ను నడిపించే తండ్రికి నేను కృతజ్ఞతలు ఆరాధనలో సాష్టాంగపడి ఆ ప్రభువుకి నమస్కరించాలి, స్తుతించాలి, కృతజ్ఞతలు చెప్పుకోవాలనే భావం ప్రార్థనాపూర్వకంగా, భక్తిపూర్వకంగా ఆలయానికి సమయానికి రావడం అనేది చాలా ప్రాముఖ్యం. 4 ముఖ్యంగా దేవుని యందు ప్రియులారా, ఇక 3వది కూడా చెప్తున్నాను. అవర్ చర్చ్ షుడ్ నాట్ బి ఎ స్లీపింగ్ ఇయర్ స్టైల్ చర్చ్. రైలు బండి ఎక్కుతారు,
రైలు బండి ఎక్కిన తర్వాత చక్కగా అన్ని సర్దుకొని నిద్రపోవటం ప్రారంభిస్తారు. ఆ నిద్రపోయేవాడు ఎవరు కూడా డిస్టర్బ్ కావాలి అని అనుకోరు. దే డోంట్ వాంట్ టు బి డిస్టర్బ్డ్. చాలామంది కొన్నిసార్లు బయట నిద్రపోవడానికి సమయం దొరకలేదు కనుక, ఇంటిలో కొంచెం అలజడి ఉంది కనుక, లేకపోతే ఇంట్లో పడుకుంటే ఊరుకోరేమనే ఉద్దేశంతో దేవాలయానికి వచ్చి ఎక్కడ నిద్రపోయే సంఘం కూడా మనకు కనిపిస్తోంది. ఆ సంఘము లేకపోతే ఆ విశ్వాసి ఎక్కడో వెనకాల ఆనుకుంటాడు. ఆనుకొని నిద్రపోవటం ప్రారంభిస్తాడు. బికాస్ హీ కుడ్ నాట్ స్లీప్ ఇన్ హిస్ హౌస్. ఒకవేళ ఇంట్లో పడుకుంటే ఆయన భార్య ఊరుకోదేమో, ఒకవేళ ఇంట్లో పడుకుంటే తన భర్త ఊరుకోడేమో, అందునిమిత్తమై దేవాలయానికి వచ్చి పడుకోవటమా? యు డోంట్ వాంట్ టు బి డిస్టర్బ్డ్. వాక్యము ప్రకటిస్తుండగా చక్కగా కళ్ళు మూసుకొని నిద్రపోతా? ది డోంట్ వాంట్ టు బి డిస్టర్బ్డ్. వాక్యము ఎంతవరకు ప్రకటించబడుతున్నా, యేసుక్రీస్తే వాక్య రూపంలో నీ దగ్గరకు వస్తూ ఉన్నా, తిరస్కరిస్తున్నావు, అంగీకరించడం లేదు, ఆయన వద్దు అని చెప్తూ ఉన్నావు, ఆయన మాటలు వద్దు అంటున్నావు, వినడివాడు ఆశీర్వదించబడతాడు, వినడివాడు బ్రతుకుతాడు, వినడివాడు జ్ఞానాన్ని పొందుతాడు, వినడివాడు జీవితంలో బ్రతికి అభివృద్ధి చెందుతాడని జ్ఞానయుక్తమైన మాటలు మనం తినాలి. నీ నోటికి రుచికరంగా ఉంటుంది, నీ కడుపులో పులుస్తుంది, కనుక దానిని నువ్వు చదవాలి, ప్రకటించాలని రెవలేషన్స్ 10వ అధ్యాయంలో 9వ వచనంలో మనం ఆలకించి ఉన్నాం. ముగింపుగా దేవుని యందు ప్రియులారా ఇంకొక చర్చ్ పేరు కూడా చెప్తున్నాను. వాళ్ళు అనుకున్నటువంటి మాట, లెట్ అవర్ చర్చ్ షుడ్ నాట్ బి లైక్ రిఫ్రిజిరేటర్. చల్లగా ఉండే వస్తువులు, ఏమీ మార్పు ఉండదు. అలాగే అంటారు మన చర్చికి వచ్చేవాళ్ళు, చల్లనైనను వెచ్చగానైనను లేక నులివెచ్చదనముతో ఉన్న సంఘము కాకూడదు. ఫైర్ నిప్పు మీద ఉంటే ఏ విధంగా ఆ అగ్ని మనలో కార్యం జరిపిస్తుందో, మండుతుందో, అలాగే మనం కూడా దేవుని కోసం మండాలి, దేవుని కోసం వెలగాలి, దేవుని సన్నిధిలో దీపాల్లాగా జ్యోతుల్లాగా వెలగాలి, మార్గదర్శకులమై ఉండాలి, ఆదర్శాన్ని చూపించే వారిమై ఉండాలి. దేవుని కృప మీ మీద దండిగా కురియునుగాక. కరుణా సముద్రుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. విన్న ప్రతి మాట మా హృదయములో ఉంచండి ప్రభు. అవి నాటబడి నాయనా పెరిగి పెద్దదై ఫలించాలి. మేము మంచి సంఘంగా, మంచి క్రైస్తవులుగా, కార్యదీక్ష కలిగి ఫలించే క్రైస్తవులుగా మేము ఉండాలి. మేము ఆలయానికి వెళ్ళేది ఈ 4 రకాలు కాకుండా నిన్ను ఆరాధించే నిజమైనటువంటి రుజువర్తనం కలిగినటువంటి సంఘంగా మమ్మల్ని ఉంచండి. మాలో నీ జ్యోతిని వెలిగించండి, నీ వాక్యపు వెలుగు మా మీద కురమరించండి. తల్లి మరియమ్మగారా, నిత్య సహాయ మాత, విజ్ఞాపనమూర్తి, మా కొరకై, మా కుటుంబాల కొరకై యేసయ్య దివి సన్నిధిలో సిలువచెంత ప్రార్థించమని మనవి చేస్తున్నాం. యేసు అత్యంత ప్రశస్త నామములో అడిగి వేడి పొందుకునుచున్నాము మా పరమ తండ్రి, అమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తుడు దయాపరుడు అయిన పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. అమెన్. ప్రైజ్ ద లార్డ్.